ప్రకాశం జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. పక్క రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకు మద్యం తీసుకొచ్చి అధిక రేట్లకు కేటుగాళ్లు విక్రయిస్తున్నారు. స్థానికంగా బ్రాండెడ్ మద్యం అమ్మడలేదు. ఇది అక్రమార్కుల వ్యాపారానికి వరంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగా మద్యం రేట్లు ఎక్కువగా ఉండడం, బ్రాండెడ్ మద్యం లభ్యం కాకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఏరులై పారుతోంది. కార్లు, లారీలు, ఆటోలు, బైకులు, ఇలా అవకాశం ఉన్న ప్రతి వాహనాన్ని వాడుకుని ఏపీ సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. భారీ సంఖ్యలో మద్యం బాటిల్స్ తరలించి రహస్యంగా నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొంతమంది దీన్నే ప్రధాన వృత్తిగా మార్చుకుని అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే స్థానికంగా మద్యం రేట్లు అధికంగా ఉండడం అక్రమార్కుల ఆదాయానికి వరంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, దర్శి, చీరాల, అద్దంకి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల మద్యం అక్రమ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. గోవా, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్యం తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై ఎస్సీబీ అధికారులు దాడులు జరిపిన సమయంలో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం స్వాధీనమవుతోంది. ఒంగోలు, చీరాల, అద్దంకి, దర్శి ప్రాంతాల్లో ఇటీవల ఎస్సీబీ అధికారులు లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా ఇతర రాష్ట్రాల మద్యం అమ్మి కొంతమంది ఉద్యోగులు జేబులు నింపుకుంటున్నారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల్లో పాండిచ్చేరి చీప్ లిక్కర్ అమ్ముతున్న ముగ్గురిని సెబ్ అధికారులు అరెస్టు చేశారు. ఏపీ మద్యం బ్రాండ్లైన ఆంధ్ర గోల్డ్, హార్సెస్ అనే రెండు కంపెనీల మద్యం బాటిళ్లను పోలి ఉన్న పాండిచ్చేరి చీప్ లిక్కర్ బాటిళ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం షాపుల్లోనే అక్రమంగా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ పక్కిల కుమార్ బాబు ఎలియాస్ పవన్ అనే అతను అరెస్టుడు. ఒక కారు కూడా ఉంది అతనికి. ఆ కారు కూడా సీజ్ చేశాం మనం. ఆ కారులో పాండిచ్చేరి వెళ్ళి సేమ్ టైప్ ఇక్కడ ఆంధ్ర గోల్డ్, హార్సెస్ టైప్లో ఉన్నటువంటి చీప్ లిక్కర్ టైప్లో ఉన్నటువంటివి మనకి పాండిచ్చేరి రాష్ట్రంలో నుంచి కొన్ని మద్యం కేసులు తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్ర మద్యంలో ఉన్నటువంటి ఆంధ్ర గోల్డ్ అలాగే హార్సెస్ స్టిక్కర్స్ని తయారు చేయించి ఈ విధంగా ఒక కంప్యూటర్ సెంటర్లో స్టిక్కర్స్ని తయారు చేసి ఆ లేబుల్స్ తీసేసి ఈ లేబుల్ పెట్టి మనకి ఇక్కడ మద్యం షాప్లో ఇంకొక దుర్గా అని జిఆర్ఓ షాప్ అది, ఆ దుర్గా వాడి ద్వారా ఆ షాప్లో పెట్టి ఈ బాటిల్స్ అమ్మిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తూ చిక్కిన 2,14,00,000 విలువైన మద్యాన్ని గత ఏడాది పోలీసులు ధ్వంసం చేశారు. గత 2 ఏళ్లలో జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీస్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ చిక్కిన 42,000 మద్యం బాటిళ్లు ఎస్పీ గార్గ్ పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. ఒంగోలు శివారులోని చెన్నై, కోల్కతా హైవేపై బాటిళ్లను వరుస క్రమంలో పేర్చి రోడ్ రోలర్తో తొక్కించి మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. జిల్లాలో పరిస్థితి చూస్తే ఎస్సీబీ దాడులతో చిక్కుతున్న మద్యం నామమాత్రమే అన్నట్టు కనిపిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. తీసుకొచ్చి గోవా మద్యం లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు చేయడం జరిగింది. అతని పేరు ముగిలి సుబ్బారావు, ముగిలి రామారావు, తండ్రి కొడుకులు ఇద్దరు. తండ్రి ఇంటి దగ్గర కూడా చికెన్ కుట్టు వ్యాపారం ఉంది. గతంలో 2 సార్లు తెచ్చాడు. ఇది 3వసారి మాకు సమాచారం అందిన వెంటనే నిఘా పెట్టి దాన్ని పట్టుకోవడం జరిగింది. జిల్లాలో ఇతర ప్రాంతాల మద్యం అమ్మకాలపై ఎస్సీబీ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కుల్లో మాత్రం మార్పు రావడం లేదు. స్థావరాలు మార్చి మద్యం అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో అక్రమార్కులు ఇతర రాష్ట్రాల మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు.